హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియోలో వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ చేశాను. చాక్లెట్స్ కూడా చాలా హెల్దీగా చేయొచ్చండి. ఈరోజు నేను మీతో హెల్దీ చాక్లెట్స్ షేర్ చేసుకుంటున్నాను. చాక్లెట్ లాంటి ఇష్టం లేని పిల్లలు ఉంటారా, అవైతే ఒకటికి రెండు తింటారు. అదే బాదం జీడి ఇస్తే మాత్రం అస్సలు తినరు. అలాంటప్పుడు ఈ రెండింటిని కలిపి ఇలా హెల్దీ చాక్లెట్ చేసామా అంతే, వద్దనకుండా తిని పెట్టేస్తారు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. మీరు వెంటనే మీ పిల్లలకి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి 1 కప్ వరకు బాదం నేను మంచిగా రోస్ట్ చేసుకున్నాను. 1 కప్ బాదంకి నేనైతే 1 కప్ డేట్స్, అది కూడా సాఫ్ట్ డేట్స్ తీసుకున్నానండి. బెల్లం అలాగే షుగర్ ఏం అవసరం లేదు, ఈ రెండు ఉంటే సరిపోతుంది. హెల్దీగా ఇంట్లోనే పిల్లలకి ఇష్టమైనట్టుగా చాక్లెట్ చేయొచ్చు. ఓకేనా? ఒక 1 కప్కి 15 అలా వచ్చేసాయండి. సో 1 కప్ బాదంకి 1 కప్ ఈ విధంగా నేను డేట్స్ తీసుకున్నాను. బాదమే కాదు, మీరైతే జీడిపప్పు తీసుకోవచ్చు, లేదంటే మిక్స్డ్తోనైనా తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఈ విధంగా సీడ్ మొత్తం తీసిన తర్వాతకి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2-3 విలాచి మంచి ఫ్లేవర్ కోసం సీడ్ తీసిన నేను డేట్స్ అలాగే రోస్ట్ చేసుకున్న బాదం మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ఇందులో ఇంకా మనము పాకం పట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదండి, జస్ట్ మిక్సీ. డేట్స్ సాఫ్టీ కాబట్టి తొందరగా అయితే నార్మల్ డేట్స్తో కూడా చేసుకోవచ్చు. ఇంకొక 2 టైమ్స్ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కొంచెం నెయ్యి అయినా ఏదో ఒకటి పిల్ల చేతికి అప్లై చేసేసుకొని ఈ విధంగా నార్మల్గా నేను చాక్లెట్స్ లాగా చేద్దామన్నట్టుగా ఈ షేప్ చేస్తున్నాను. మీరు లడ్డూ షేప్ లాగా కూడా చేసి ఇవ్వచ్చండి. పెద్ద టైం కూడా ఏం పట్టదు, చాలా హెల్దీగా కూడా పిల్లలు తింటారు. లడ్డూలాగా కూడా షేప్ డిఫరెంట్ అంతే. ఓకేనా? నేనైతే ఇలా చాక్లెట్స్ లాగా ఉంటాయని ఈ షేప్ లాగా చేసేసుకొని చక్కగా అన్నీ ఇలా పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, అదే బాదం జీడిపప్పు తినమంటే తినరు. ఇలా చేస్తే ఎందుకు తినరండి? మనం పిల్లలు తినరు తినరు అని కాదు, ఎలా తినాలి, మనం ఎలా చేస్తే వాళ్ళు హెల్దీగా తింటారని చూడాలి. ఎస్పెషల్లీ బాదం జీడిపి చాలా మంచిది, ఖచ్చితంగా ఇది స్కిప్ చేయకుండా మంచిగా ఇవ్వండి. మంచి ఎదుగుదల, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. వేరే వంట తినకుండా అంత పర్లేదు, కానీ ఇవి డ్రై ఫ్రూట్స్ అస్సలు స్కిప్ చేయకండి. ఓకే? సో చూసారు కదా, ఈ విధంగా నేను అన్నీ చేసేసుకున్నాను. మరి చాక్లెట్లు అన్నాను కదా, చాక్లెట్ కోసం మనం రెడీ చేసుకుందామా? నెక్స్ట్ సిరప్ అవసరం లేదు, సిరప్ ఉంటే సిరప్ కూడా తీసుకోండి. బట్ నేనైతే ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ కొంచెమే తీసుకున్నాను, అన్నిటికీ అవసరం లేదు, కొన్నిటికి వేద్దాం అన్నట్టు కదా. మా పిల్లలైతే నార్మల్గానైనా తింటారండి, స్వీట్గా బాగా ఇష్టపడతారు కాబట్టి నేను మంచిగా స్వీట్ రకరకాలుగా చేస్తూ ఉంటాను. ఈ విధంగా డైరెక్ట్గా మనం కాకుండా హాట్ వాటర్లో చాక్లెట్ని కరిగించి ఇలా పైన కోటింగ్ లాగా వేయండి. సింపుల్, ఈజీ అండ్ హెల్దీ అయిన చాక్లెట్స్ రెడీ అయిపోయాయి. బాదం జీడి తినమంటే తినరు, ఇప్పుడు ఎలా తినరో చూద్దాం మనం. అలానే చేయాలి, పిల్లలకి తినట్లేరని అస్సలు వదలకండి. ఓకేనా? ఇలా చేసి ఇవ్వండి, ఖచ్చితంగా తింటారు. సరే, మరి మీకు డౌట్ రావచ్చు, అక్క ఇది హెల్దీ ఎలా అవుతుంది చాక్లెట్ అని. అసలు తినకపోవడం కన్నా ఏదో ఒక ఐడియా బెటరే కదండి. అందుకే ఈ విధంగా వాళ్ళు తిన పైన కొంచెమే మనకి చాక్లెట్, లోపలంతా మనకి డేట్స్ బాదం ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ విధంగా నేను కొన్ని వేసుకున్నాను అంతే, మిగతావి డైరెక్ట్గానైనా తింటారు. ఫ్రిడ్జ్లో ఒక 20 to 30 minutes పెట్టండి. డీ ఫ్రిడ్జ్లో అయితే 15 minutes అవుతుంది, నార్మల్లో పెట్టాలనుకుంటే ఒక 30 minutes అలా. సో నేనైతే ఒక 20 minutes తర్వాతకి చూడండి, చక్కగా వచ్చేస్తాయి. ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఇవి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రోజుకు 1-2 ఇచ్చేసేయండి. ఇంకా తినకుండా ఎలా ఉంటారండి, చక్కగా తింటారు. కొన్ని మార్పుల వల్లనే పిల్లలు మంచిగా తింటారు. ఇలా చేసిస్తే పైన స్వీట్ స్వీట్గా ఉంటుంది, లోపల కూడా మనము డేట్స్ అవి వేసాం కాబట్టి షుగర్ సరిపోతుంది అండి. హాఫ్కి హాఫ్ సరిపోతుంది, సరిపోదు అనే మాటే ఉండదు. ఇంకొంచెం తక్కువే కావాలని అనిపిస్తుంది, 1-3 తక్కువ చేసుకోవాలనిపిస్తుంది, కానీ స్వీట్నెస్ మాత్రం సూపర్గా సరిపోతుంది. చూసారు కదా లోపల కూడా ఎంత బాగుందో. ఫ్రిడ్జ్లో పెట్టినా మనకు గట్టిగా ఏం కాదు, తింటుంటే మంచిగా డైరీ మిల్క్ చాక్లెట్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి ట్రై చేస్తారు కదా.